స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేసినందుకు ధన్యవాదాలని, చిత్తూరు గుంటూరులలో అధికారులపై చర్యలు తీసుకోవడం మంచి పరిణామమని, రాష్ట్ర వ్యాప్తంగా హింసాత్మక చర్యలు జరిగాయని అది గుర్తించాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల అధికారి రమేష్ కుమార్ ఎన్నికలు వాయిదా కాకుండా రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయకపోతే ఎన్నికలని బహిష్కరిస్తామని, జిల్లాలో మాజీ మంత్రి పరాసరత్నంపై దాడి జరిగిందని, సుల్లూరుపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నామినేషన్ సరైన ఆధారం చూపకుండా తిరస్కరించారని, జిల్లాలో ఎన్నికల సంఘం కాకుండా వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు జరుపుతుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ కమిషనర్ రమేష్ కుమార్ గారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రకటించారు. ఒక రకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బట్ సేమ్ టైం ఇప్పుడు ఆయన కొన్ని చర్యలు కూడా తీసుకున్నాడు. పుంగనూరు తిరుపతి మాచర్ల ఎన్నికలు రద్దు చేసే పరిశీలన చేస్తున్నాం. గుంటూరు చిత్తూరు కలెక్టర్లు ఎస్పీలు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం. ఓకే, దానికి కూడా అభినందిస్తున్నాం, థ్యాంక్స్ చెప్తున్నాం. కానీ ఈ అరాచకాలు రాష్ట్రమంతా జరిగినాయ్యా. ఈ అరాచకాలు ఎక్కడ ఎగ్జామ్షన్ లే. ఒక మీరు సూళ్ళూరుపేట చూశారు, సీతారాంపురం జడ్పీటీసీ తెలుగుదేశం క్యాండిడేట్కి ఇంటికి పోయి ఎక్కించుకుంది ఎవరు? పోలీసులు జీపీ ఎక్కించుకొని తీసుకోపోయి ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో వదిలిపెట్టేశారు. వాళ్ళు మనుషులు కార్లు వేసుకొని భయపెట్టి తీసుకుపోయి విత్తనా చేయించారు నెల్లూరుకి తీసుకొచ్చి. సుళ్ళూరుపేట చూశారు, 6 జడ్పీటీసీలు ఆఖరికి సాక్షాత్తు మాజీ మంత్రి 3 సార్లు ఎమ్మెల్యే దళితుడు నాయకుడు ఎక్స్ మినిస్టర్ పరసరత్నం కార్లు పగులు కొట్టారు. ఆయన పోయి నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఎవరు పట్టించుకున్నారు? నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. నాయుడుపేట మున్సిపాలిటీ సుళ్ళూరుపేట అన్ని తెలుగుదేశంకి వచ్చాయి లాస్ట్ టైం. అటు కంచుకోట పసల గంగా ప్రసాద్ అబ్బాయిని చైర్మన్ క్యాండిడేట్గా తెలుగుదేశం డిసైడ్ చేశాం. కౌన్సిలర్గా నామినేషన్ వేశాడు, డిస్క్వాలిఫై చేశారు. ఎందుకు చేశారు అంటారు? ఆయన స్టాండింగ్ కౌన్సిల్లో మెంబర్ అంట, అంటే లాయరు. ఆయన వచ్చి నాకు 17కి టైం అయిపోయింది సార్, 2017కి నా టర్మ్ అయిపోయింది, నన్ను ఎట్టే డిస్క్వాలిఫై చేస్తారు? అప్పటికి మీరు అడిగితే 1 వీక్ బ్యాక్ నేను రాజీనామా చేశాను అంటే రాజీనామా నేను యాక్సెప్ట్ చేయలేదు, అట్టే ఉంది.